నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు స్వీట్ షాప్ స్టైలు దాల్ముడి చేశానండి. చాలా చాలా ఈజీగా చేశాను. మీకు ఈ రెసిపీ ఒకవేళ చేయడం రాకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి. అన్నీ పర్ఫెక్ట్గా, అంటే మనం వేపే విధానం, నానబెట్టుకునే విధానం, ఏ విధంగా చేసుకోవాలన్నది, ఏది ఎక్కువ అవ్వకూడదు, ఏది తక్కువ అవ్వకూడదండి, అంత పర్ఫెక్ట్గా అయితే నేను ఈ మిక్సర్ని మిక్స్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఇంత మిక్సర్ చేయాలంటే చాలా డబ్బులు పెట్టి బేకరీలో కొనాలి. చాలా సులువుగా ఈజీ వేలో ఈ దాల్ముడిని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో ప్లీజ్ నా ఛానల్కి కమెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి. నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. ఈ దాల్ముడిని చేసుకోవడానికి మనం మసూర్ దాల్ వాడతారండి. తొక్కతో ఉన్న మసూర్ దాల్ వాడతారు. మన మసూర్ దాల్ కందిపప్పులాగే ఉంటుంది, కానీ ఇది రెడ్ కలర్లో ఉంటుంది కదా, తొక్కతో ఉన్నది తీసుకోవాలి. మరి నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను, ఒక కేజీ తీసుకున్నానండి. ఇది తగినన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. కాసేపటికి నీళ్ళన్నీ ఇది పీల్చేసుకుంటుంది. మళ్ళీ నీళ్ళు వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని 4 గంటలే నానబెట్టుకోండి, అంతకన్నా ఎక్కువ నానబెట్టుకోకూడదు. 4 అవర్స్ అయితే అయిపోయిందండి, మసూర్ దాల్ అయితే నానిపోయింది. పర్ఫెక్ట్గా నానడం ఏంటంటే ఇలా అనగానే మనకి పిక్క బయటకు వచ్చేయాలి, మజ్జిగ ఇలా చేతితో కట్ చేయగానే వెంటనే కట్ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. దీని అంతటినీ కన్నాల గిన్నెలో వేసేసుకొని నీరంతటినీ వడకట్టేసుకున్న తర్వాత మంచి క్లాత్ వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా నీళ్ళు ఆరిపోయినంతకు ఆరబెట్టుకోవాలండి. మసూర్ దాల్ అయితే ఎండిపోయిందండి, నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. మనం నానబెట్టుకున్నప్పుడు ఏ విధంగా పొడిగా ఉందో అలాగే నానిన తర్వాత, ఎండిన తర్వాత ఈ విధంగా పొడిగా అయిపోవాలండి. చూసారు కదా, నా చేతికైతే ఎక్కడా తడి లేదు, పొడి పొడిగా రాలిపోతుంది. ఈ విధంగానే ఉండాలి. ఎక్కడన్నా తడిగా ఉందంటే ఆయిల్ పీల్చేస్తుందండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా రాదు, క్రిస్పీగా కూడా రాదు. ఈ విధంగా ఉంటే చక్కగా సరిపోతుంది. ఇందులోకి కారపూస కూడా వేసుకుంటున్నానండి, సన్న కారపూస. ఈ స్పూన్ తోటి 1 స్పూన్ల శనగపిండిని అయితే తీసుకున్నాను. అలాగే కొంచెమంత పసుపు కూడా వేసుకుంటున్నాను, అలాగే చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. కారపూసకి చాలామంది గట్టిగా కలుపుకోవాలి, ఇలా కలుపుకోవాలంటారు. ఎప్పుడు అలా కలుపుకోకండి. కారపూసకి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు కలుపుకున్నారంటే తిప్పడం కూడా ఈజీయే, అంత గట్టిగా కూడా మీరు ఎప్పుడు కలుపుకోకూడదు. నేను చూపిస్తున్నట్టు కలుపుకున్నారంటే చాలా చాలా బాగా వస్తుంది క్రిస్పీగా కారపూస అనేది. ఇప్పుడు నేను తగిన నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని చూసారు కదా ఎలా కలుపుకున్నానో, మరీ ముద్దలాగా లేదు, అలాగని పలచగా కూడా లేదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఆయిల్ అన్నది బాగా అంటే బాగా హీట్గా ఉండాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చూసారా ఈ విధంగా తిప్పేసుకుంటే నొరగ వచ్చేస్తుంది కదా, కడాయికి ఎంత పడుతుందో అంత తిప్పేసుకున్న తర్వాత నొరగ తగ్గిపోతుందండి. తగ్గిపోయిన వెంటనే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవడమే, రివర్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగే మొత్తం పిండినంతా వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. చూసారు కదా చాలా చాలా బాగా వస్తుందండి కారపూస అనేది. ఎప్పుడు పిండిని గట్టిగా కలుపుకోకండి. నేను చూపిస్తున్న మీడియం కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నారంటే కారపూస అనేది గుల్లగా వస్తుంది, ఎక్కువ రోజులు కూడా మీకు నిలువ ఉంటుందండి, నూనె వాసన అనేది రాదు. దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. అదే ఆయిల్లోని నేను ఆయిల్ అయితే హీట్గానే ఉండాలండి. నేను ఒక నెట్ లాంటి జాలి తీసుకున్నాను, ఎందుకంటే నూనెలో వేసుకునే కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఒకవేళ ఈ జాలి లేదంటే డైరెక్ట్గా నూనెలో అన్న వేసుకొని వేపుకోవచ్చు. మీరు వేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా క్రిస్పీగా అయ్యావా లేదా అనడానికి చూసారు కదా, నొరగ అయితే తగ్గిపోయింది. మనం ఇలా అంటున్నప్పుడు కూడా ఒక క్రిస్పీ సౌండ్ అనేది వస్తుందండి, చాలా చాలా సౌండ్ వస్తుంది, మనకి కలర్ కూడా మారుతుంది. ఈ సమయంలోనే మనం తీసుకొని చక్కగా ఒక కడాయి పెట్టుకొని దానికి నాప్కిన్స్ వేసేసుకొని ఇలాగా మనం నానబెట్టుకున్న పప్పును అంతటిని వేపేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి. చాలా చాలా సింపుల్. అలాగే వేపిన జీడిపప్పు కూడానండి. మీకు ఇలాగ మొత్తం పెద్ద పలుకులా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ బద్దలు చేసుకోవచ్చు. నేను కొంచెం వేడిగా ఉన్నాయి, తర్వాత అయితే బద్దలు చేసుకుంటాను. అలాగే మొత్తం కారపూసను అంతటిని ఇందులో వేసేసుకుంటున్నానండి. చిన్న చిన్నగా చక్కగా మ్యాష్ చేసుకోవాలి చేతిలోని. మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదు, కారపూస అనేది చిన్న చిన్న కారపూసే ఉండాలి. మరలా చెప్తున్నానండి, మీరు మసూర్ దాల్ వేపుతున్నప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. నేను చూపించిన జారి లాంటిది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. టేస్ట్ అయితే మాత్రం బాగా వస్తుంది. మీకు ఆ నొరగ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి.
మొత్తం మన కేజీ దాల్ ముడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, చాలా 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 ఈజీ అండి. ఇంట్లో చక్కగా ఈ విధంగా చేసి పెట్టి ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. 2 మంత్స్ వరకు 3 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. చూసారు కదండి కారపూస అనేది కూడా ఎక్కువ అవ్వలేదు, జీడిపప్పు పలుకులు కూడా మనకి ఎక్కువ అవ్వలేదు. పర్ఫెక్ట్గా వచ్చింది మిక్సర్ అనేది, చాలా 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 క్రిస్పీగా వచ్చిందండి. మనం నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకొని 1 కేజీ దాల్ముడి చేసి స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఈజీగా. అలాగే ఇందులోని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అనేది కలుపుకోవాలండి, లేదంటే కారం స్మెల్ వస్తుంది చల్లారిన తర్వాత కలుపుకుంటే. మీకు ఎంత కావాలో అంత కలుపుకొని చక్కగా దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలిపేసుకొని ఒక ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోగలిగే దాల్ముడి అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నేను చేసిన ఈ దాల్ముడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ స్వప్న.